भेजिए। ఎలా ఉంటుంది? ఏదైనా బాధగా ఉంటుంది, నాకు బాధగానే ఉంది. నేను ఒక్కడిని వెళ్ళానండి, నేను అక్కడ ఎవరికి తెలీదు. ఆరేళ్ళ నుంచి నేను ఓన్ గా నేను బతుకుతున్నాను. అంచేత నేను అక్కడికి వెళ్తే ఏంటో నాకు తెలీదు. మా కూతురు వస్తుంది మస్కట్ నుంచి, వచ్చాక మేము ఎలా ఉంటుంది? ఏ తండ్రికైనా బాధగా ఉంటుంది, నాకు బాధగానే ఉంది. నేను ఒక్కడిని వెళ్ళానండి, నేను అక్కడ ఎవరికి తెలీదు. ఆరేళ్ళ నుంచి నేను ఓన్ గా నేను బతుకున్నాను. అంచేత నేను అక్కడికి వెళ్తే ఏం చేయాలో నాకు తెలీదు. మా కూతురు వస్తుంది మస్కట్ నుంచి, వచ్చాక మేము కలిసి వెళ్తాం. నాకేం తెలియదు, ఐడియా లేదు. నేను ఎలా చెప్తాను, 6 సంవత్సరాల నుంచి నేను నాకు కాంటాక్ట్ లేదు నాతోటి. తను వేరే ఉన్నాడు, నేను వేరే. బేసికల్ గా చిన్నప్పటి నుంచి ఉన్నారు, అంటే సూసైడ్ చేసుకునే అంత సెన్సిటివ్ లేదు. సెన్సిటివ్ కాదు, అంత పిరికివాడు కాదు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటున్నారు, నాకు తెలిసినంత వరకు ఉండకూడదు. ఎందుకంటే నేను కొంతకాలం నేను చూసాను వాడి అన్ని అఫైర్స్. నేను చూసినప్పుడు వాడికి ప్లాట్స్ అవి కొనిచ్చాను, బంజారాహిల్స్ లో పెద్ద ఇల్లు కొనిచ్చాను. అది అమ్మేసుకున్నాడు, పొద్దున్న అమ్మేసుకున్నాడు. ఇప్పుడు మరి ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో కూడా నాకు తెలియదు. ఆ ప్లాట్స్ ఉన్నాయో లేదో కూడా నాకు తెలియదు. విభేదాలు అంటే నా అఫైర్స్ లో ఇంటర్ఫీర్ అవుతున్నాడు, నేను అవ్వట్లేదు, వదిలేసాను. తన ఓన్ గా ఉన్నాడు అంతే. విభేదాలు అంటే కొట్టుకుని అది ఏం లేదు. సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి నేను 40 ఇయర్స్ ఎయిర్పోర్ట్ లో పనిచేసి రిటైర్ అయితే నాకు 40 లాక్స్ వచ్చింది. ప్రతి పైసా మా అబ్బాయికే ఖర్చు పెట్టాను, నా దగ్గర ఒక పైసా లేదు. ఇప్పుడు ఆస్తులు నేను కాదు తీసుకున్నది, ప్రగతి రిసార్ట్స్ శంషాబాద్ మియాపూర్ లో ప్లాట్ కొని ఇచ్చాను నేను. అంటే నేను నాకు తెలియదు, మరి ఇప్పుడు ఏమైనా ఉన్నాయేమో తెలియదు. అసలు ప్లాట్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఇప్పుడు ఎంతకంటే ఎక్కువ మాట్లాడే పరిస్థితులు నాకు, నేను అది కూడా ఏం చెప్పలేను. నాకేం ఎవరి మీద అనుమానం లేదు. నాకైతే ఎవరి మీద, నాకు మ్యారేజ్ చేసుకున్నట్టు తెలియదు. వాళ్ళ మనుషుల గురించి నాకేం తెలియదు. నాకు న్యూస్ ఇప్పుడు న్యూస్ ఛానల్ చూస్తున్నాను. మా పాప వస్తుంది, వచ్చాక రేపు కాదు, ఇప్పుడు ఇంకొక 2-3 అవర్స్ లో వస్తుంది. నాకేమన్నా, నాకు అసలు ఐడియా లేదు. సారీ, నేను ఎవరి మీద కంప్లైంట్ ఏమని ఇవ్వను. మా అబ్బాయి ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు, అడ్రస్ లేదు. ఇంకా ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి? మా అబ్బాయి మరి బాధ నాకే, ఇంకెవరికే ఉండదు. వెళ్తున్నాం కదా, మా పాప వస్తుంది, వచ్చాక వెళ్తాను. నేను ఒక్కడిని వెళ్ళలేను, నాకు అక్కడ ఎదుర్కొనే పరిస్థితి లేదు. నాకు ఉండకూడదని నేను అనుకుంటున్నాను, నాకు తెలియదు. అంతకంటే ఐడియా నాకు ఐడియా లేదు, అసలు ఐడియా లేదు. క్షమించండి. ఆస్తి మొత్తం కొడుకు వేసినంత ఎనకేసాను.